ఉగ్ర సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ థ్యాంక్ యూ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని పూర్తి చేసుకోగా కలెక్షన్ల పరంగా పూర్తిగా నిరాశపరిచిన ఈ సినిమా మొదటి వారం మొత్తం మీద సాధించిన కలెక్షన్లు కంప్లీట్ గా నిరాశపరిచాయి. టాలీవుడ్ చరిత్రలో మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచే రేంజ్ లో కేవలం 4.3 కోట్ల లోపు కలెక్షన్లను మాత్రమే సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి వారానికే చేతులెత్తేయగా 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే మరో 20.70 కోట్ల వరకు కలెక్షన్లను సాధించాల్సిన అవసరం ఉండగా తెలుగు రాష్ట్రాలలో రెండో వారం సినిమా హోల్డ్ చేసిన థియేటర్స్ దారుణంగా ఉన్నాయి. తొలి వారం మొత్తం మీద 650 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా రెండో వారం హోల్డ్ చేస్తున్న థియేటర్స్ ను గమనిస్తే నైజాం లో 52 థియేటర్స్ ను, సీడెడ్ లో 25 థియేటర్స్ ను, ఆంధ్రాలో 75 థియేటర్స్ ను హోల్డ్ చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు రెండో వారాన్ని 155 వరకు థియేటర్స్ ను హోల్డ్ చేసి కొనసాగిస్తుంది. అంటే ఆల్మోస్ట్ సినిమా 500కు పైగా థియేటర్స్ ను కోల్పోయిందని చెప్పవచ్చు. ఈ రేంజ్ లో నిరాశపరిచిన ఈ సినిమా మరో 20.7 కోట్ల కలెక్షన్ అందుకోవడం ఈ థియేటర్స్ లో దాదాపు అసాధ్యమైనని చెప్పాలి. మొత్తం మీద నాగచైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవబోతున్న ఈ సినిమా ఎంతో కొంత నష్టాలను ఈ వారంలో కవర్ చేసుకుంటుందో లేదో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.